హావ్ యర్స్ వెల్కమ్ టు మరో కోన భారతదేశం నీతికి న్యాయానికి నిజానికి ధర్మానికి కట్టుబడ్డటువంటి దేశం ఏ రోజు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి తనది కానటువంటి భూభాగాన్ని ఇంచైనా సరే కావాలని కోరుకోలే అదేవిధంగా స్నేహ హస్తం ద ఆల్మోస్ట్ ప్రపంచంలో అన్ని దేశాలకే అందించింది ఆపదలో ఉన్నాము ఆదుకోండి అన్నప్పుడు శరణగోరి వచ్చిన వారిని ఆదుకోకపోతే మనదేమి రాజ్యం మనదేమి దేశం అన్న వేళ ఆదుకుంటూనే ఉంది ఈ వేలో నేపాల్కి అండదండలుగా ఉంటూ ఏకంగా మేమున్నాము మీకు అన్న వేలో చెప్తూ కుటుంబ మనిషిగా పెద్దన్నగా ఉంటూ కొన్ని సంవత్సరాలుగా కూడా భారత్ నేపాల్కి అండగా నిలిచింది ఏకంగా నేపాల్ వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు మామూలు మనలాగే బతికేయచ్చు పాస్పోర్ట్ కూడా అవసరం లేదు అంత గొప్పగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి మనలో ఒక మనిషిగా వాళ్ళని గుర్తిస్తే వాళ్ళు చేసింది ఏంటయ్య అంటే కమ్యూనిస్టు కమ్యూనిస్టు భాయ్ భాయ్ అని చెప్పేసి చైనా వాళ్ళు చెప్తే దానికి గాను చైనా వాళ్ళు లేనిపోయినటువంటి కొన్ని కుతంత్రాలకు తెగబడి లేనిపోని విధంగా నేపాల్ని భారతదేశం మీదకి ఎగదోస్తే కాలాపాని లిపు లిపులేకు అదేవిధంగా లిపుయాధురా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవి అచ్చమైన భారతదేశం అట్లాంటిది అవి మా దేశంలో భాబా భూభాగాలు అని చెప్పేసి పార్లమెంట్లో మాట్లాడటం ఆ తర్వాత మ్యాప్ రిలీజ్ చేయటం దానికి వచ్చేసి అక్కడ ప్రెసిడెంట్ కూడా ఓకే చేయడం ఇవన్నీ జరిగిపోయినాయి ఇవన్నీ జరిగినప్పుడు భారతదేశం క్లియర్గా చెప్పింది మీరు తప్పు చేస్తున్నారు ఇలా చేయవద్దు మాది భూభాగం ఇంచిత్తు కూడా మేము వదులుకోము వేరే వారిది మేము ముట్టుకోము మా జోలికి మాత్రం రావద్దు మనం మనం గతంలో కలిసి ఉన్నాం అనవసరంగా మీరు లేనిపోనిది చైనా ట్రాప్లో పడుతున్నారు అని చెప్పేసి చిలక్క చెప్పినట్టు చెప్పారు అయినా సరే వినలా వినకుండా అలానే మేము మీ భూభాగాలు కదా మా భూభాగాలని మేము మెన్షన్ చేస్తే మీరేం ఇట్లా అంటారు అట్లా హడావుడి చేశారు సరే సమయం ఉందరా అబ్బాయి మాట్లాడదాంలా అని అనుకున్నారు ఈలోపు అసలు విషయం వాళ్ళకి తెలిసింది కమ్యూనిస్ట్ దేశం కాదు ఈ చైనా అది శ్రమదోపిడి చేసే దేశం పెట్టుబడిదారులకి స్వర్గధాము అటువంటి దేశం మాటలు విని చేజేతులారా మోసపోయామే పెద్దన్న లాంటి భారతదేశంతో కయ్యానికి కాలు దువ్వామే అయ్యో ఏంటి కర్మ అనుకుంటున్నారు ఎందుకో తెలుసా ఇదంతా కూడా భారతదేశం మీదకేమో నేపాల్ని ఎగదోసి భారతదేశంలో భూభాగాలు మీ భూభాగాలు అని చెప్పేసి నేపాల్ని నమ్మించి మోసం చేసి నెమ్మదిగా ఆల్రెడీ తాను గతంలో ఆక్రమించినటువంటి టిబేట్లో రోడ్లు వేసుకుంటూ ఈ రోడ్లు వేసుకునే మార్గంలో ఏకంగా నేపాల్ భూభాగాన్ని కూడా ఆక్రమించేసింది ఈ చైనా ఈ విషయాన్ని నేపాల్ లేటుగా తెలుసుకుంది ఆల్రెడీ రోడ్ల గిట్లు మొత్తం వేసేటప్పటికీ అప్పటికి సీన్ ఏంట్రా ఈ భూభాగంలోకి ఈ రోడ్లు ఇవన్నీ వచ్చిన ఏంట్రా చూసుకుంటే నేపాల్లోకి ఎంత చైనా వాళ్ళు రోడ్లు గిడ్లు మొత్తం వేసేసుకున్నారు దీంతో పక్కవాడితో కయ్యానికి దువ్వేలాగా నేపాలను చేసి ఈ నేపాల్ కింద ఉన్నటువంటి భూభాగాన్ని ఎంత చక్క వాళ్ళు లాగేసుకున్నారు ఇప్పటికైనా సరే చైనా కుయుక్తులేంటో నేపాల్కి అర్థమైతే ఇక నుంచి అయినా సరే బాగుపడింది అనుకుంటూ ఉన్నాను ఇంతకీ చైనా ఎంత ఆక్రమించింది ఏంటి అన్నప్పుడు ఏకంగా మాములుగా మన పూర్వకాలం నుంచి చూస్తూ ఉంటాం నదులు ఒక మార్గంలో వెళ్తూ ఉంటే ఆ తర్వాత పెద్ద ప్రవాహాలు వచ్చో కట్టెలు తెంచుకొని నదీ ప్రవాహాలు మార్చుకుంటూ ఉంటాయి అప్పుడు కొత్త భూభాగాలు ఏర్పడుతూ ఉంటాయి మరికొన్నిసార్లు ఏమో ఆల్రెడీ పాడి పంటలు కూడా ముంచెత్తడం వల్ల ఆ భూభాగాలు మొత్తం కూడా ఈ నదిలోనే ఉంటాయి ఈ వేలో చూసుకుంటూ ఉన్నప్పుడు మొన్నటిగా మొన్న ఒడిశాలో బయటపడ్డటువంటి ఒక దేవాలయం కావచ్చు అదేవిధంగా మన కృష్ణానదిలో ఉన్నటువంటి సంగమేశ్వర ఆలయం కావచ్చు అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాల్లో కొన్ని నదుల్లో ఉన్నటువంటి దేవాలయాలు కావచ్చు భూభాగాలు కావచ్చు ఈ వేలో నదులు తమ ప్రవాహ వేగాన్ని మార్చుకుంటూ ఉన్నప్పుడు కావచ్చు తన ప్రవాహ మార్చుకుంటూ ఉన్నప్పుడు కావచ్చు నార్మల్ భూభాగాలను కూడా తమలా కలిపేసుకుంటుంది ఈ వేలో మేము చాలా నష్టపోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే చైనా ఏకంగా నదుల యొక్క ప్రవాహ దిశను కూడా మార్చేసి ఆ రకంగా భూభాగాలు రోడ్లు వేయడం జరిగింది టిబేట్లో అండ్ నేపాల్ సరిహద్దులో ఈ వేలో ఇప్పటికే నేపాల్ వాళ్ళు ముప్పై మూడు హెక్టార్ల భూమిని కోల్పోవటం జరిగింది తర్వాత ఈ నదుల యొక్క దిశను మార్చేసింది కదా చైనా ఏది రోడ్లు వేయడం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ నదులు దిశను మార్చడం వల్ల నేపాల్లో ఈ నదులు ప్రవహించే దిశ కూడా వల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో చాలా కోల్పోవలసి ఉంటుందని చెప్పేసి ఇప్పుడు నోరు మొత్తుకుంటూ ఉన్నారు ఇప్పటికైనా సరే చైనా ఎత్తులు తెలుసుకోవాలి మామూలుగా మన వాళ్ళతో చర్చలు జరుపుతూనే మరొక పక్క వచ్చేసి గోడారాలు వేసి నానా హంగామా చేశారు బోర్డర్ ఏరియాలో అంతెందుకు నిన్న కూడా చెప్తూ ఉన్నారు శాటిలైట్ చిత్రాల ద్వారా కావచ్చు మామూలు ద్వారా కావచ్చు ఎక్కడైతే మన కల్నల్ సంతోష్ బాబు కావచ్చు అదేవిధంగా మిగతా వాళ్ళు మరణించడం జరిగిందో ఏ ఇష్యూ వల్ల వాళ్ళు టెంట్ వేశారు బోర్డర్లో అది తీము చెప్తే తీసినట్టే తీసి మరల వచ్చి టెంట్ వేస్తే మన వాళ్ళు అడ్డుకుంటూ పోతే అక్కడ వచ్చేసి దారుణాతి దారుణంగా దాడి చేస్తే ఈ రకం జరిగింది అనేసి ఎగ్జాక్ట్గా మరల అదే ఏరియాలో టెంట్లు బాతారట ఓ పక్క చర్చిలు అంటున్నారు సఫలీకృతం అంటున్నారు మరల టెంటులు బాగుతూ ఉన్నారు బుద్ధి చూసారు ఎంత బుద్ధో ఎంత నీచమైన బుద్ధో చూడండి ఇటువంటి వాళ్ళ నేపాల్ని వచ్చేసి కౌలించుకొని మంచి చేసేది కౌగులించుకున్నట్టే కౌలించుకొని ఏకంగా వారి దగ్గర ఉన్నటువంటి భూభాగాన్ని కూడా లాగేసుకుంటూ త్వరలో నేపాల్ని చైనా ఆక్రమించినా సరే పెద్ద డౌట్ ఏం లేదనమాట సో కన్క్లూజన్ ఇస్తూ ఉన్నాను నేపాల్ చైనా కుయుక్తులకి లొంగటం వల్ల పెద్దన లాంటి భారతదేశానికి కయ్యానికి కాలు దూవటం వల్ల దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి నెమ్మదిగా చైనా వాళ్ళు నేపాల్ భూభాగాన్ని ఆక్రమించేశారు ఏకంగా నదుల యొక్క దిశనే మార్చేశారు దీనివల్ల నేపాల్ భారీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది భూభాగాన్ని కోల్పోయి ఎప్పుడైనా సరే నేపాల్ కావచ్చు చుట్టుపక్కల దేశాలు కావచ్చు తెలుసుకోవాలి చైనా ఎంత దుర్బుద్ధితో ఉంటుందో చైనా ఎంత కుటీల నీతితో అది ముందుకు వెళ్తూ ఉంటుందో అసలు దానికి నీతి న్యాయం ధర్మం ఇటువంటివి ఏమీ ఉండవు తన నచ్చింది చేసుకోపోవటమే తనకు తెలిసింది అన్న వేళ ఉంటుందని నిజం కనుక మిగతా దేశాలు కనుక తెలుసుకున్నట్టయితే నిజమైనటువంటి దేశం కావచ్చు రాజ్యం కావచ్చు మిత్ర దేశం కావచ్చు ఒక భారత్ తప్ప చైనా మాత్రం కాదని అన్ని గనక తెలుసుకున్నట్టయితే చైనాకి చెక్ పెట్టినట్టుగా అవుతుంది మిగతా దేశాలన్నీ కూడా కలగలిసి